రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రేపు అర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి ఆరు గంటల తర్వాత నుంచి రెండు మాత్రం బ్యాన్ ఉంది ఒకటి ఎట్టి పరిస్థితులలో సిటీ బస్సులు అనుమతించడం లేదు సిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి అదేవిధంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కూడా అనుమతించడం లేదు అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి రావడానికి వీలులేదు మన రాష్ట్రాల బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది కాకపోతే మన రాష్ట్ర సరిహద్దు లోపలనే ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా క్లియర్ హైదరాబాద్లో మట్టుకు ఎట్టి పరిస్థితులలో సిటీ బస్ సర్వీసులు నడవవు కానీ సిటీలో ఆటోలు టాక్సీలు అనుమతిస్తారు ట్యాక్సీలో వన్ ప్లస్ త్రీ డ్రైవర్ ప్లస్ త్రీ కార్లో కూడా వన్ ప్లస్ త్రీ ఆటోలో అయితే డ్రైవర్ ప్లస్ టూ ఇంతవరకే అనుమతిస్తారు ఒక డ్రైవరు ఇద్దరు ప్రయాణికులు ఇది కొంచెం కఠినంగా వ్యవహరించాలే ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు కార్లు ఉన్నవాళ్ళు ఈ నిబంధనలు పాటించాలి లేకపోతే పోలీసులు ఛాలెంజ్ చేస్తారు అనవసరంగా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ నిబంధన పాటించాలి ఈ సెలూన్లు అన్ని తెలుసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో కూడా తెలుసుకోవచ్చు కాకపోతే కంటైన్ ఏరియాస్లో ఏదీ ఉండదు కంటైన్డ్ ఏరియా టోటల్ బ్యాన్లో ఉంటుంది అక్కడ ఏది తిరగడానికి లేదు కానీ కంటైన్డ్ ఏరియా మినహాయించి మిగతా ఏరియాలలో శాలూన్స్ తెరుచుకోవచ్చు ఈ కామర్స్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అనుమతిస్తారు దానిలో ఎటువంటి అంక్షలు కూడా ఉండవు ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు ఆ విషయంలో ఆర్టీసీ కూడా ప్రిపేర్ అయింది వాళ్ళు క్యాబినెట్ కి ఎక్స్ప్లెయిన్ చేసినారు ప్రతిరోజు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం ప్యాసింజర్లందరికీ శానిటైజ్ చేయించడం ప్లస్ మాస్క్ కంపల్సరీ చేయడం సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఇటువంటి నిబంధనలు కఠినంగా పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడిపిస్తారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఫంక్షన్ చేసుకోవచ్చు వాళ్ళకు ఇంత అంత రిస్ట్రిక్షన్ లేదు స్టాఫ్ మొత్తం అటెండ్ అయ్యి పనిచేసుకోవచ్చు కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించాలి శానిటేషన్ కానీ వగేరే కానీ ఆ విధంగా పనిచేసుకోవచ్చు పరిశ్రమలు ఫ్యాక్టరీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరి వారు చేసుకోవచ్చు ఇక కర్ఫ్యూ యథాతంగా కొనసాగుతుంది రాష్ట్రం అంతా కూడా కొనసాగుతుంది అప్ టు థర్టీ ఫస్ట్ తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటాం థర్టీ ఫస్ట్ వరకు కొనసాగు అన్ని మతాల యొక్క ప్రార్థనా మందిరాలు బంద్ ఉంటాయి ఇవి కూడా తెలియరు అన్ని మతాలకు సంబంధించిన మతపరమైన ఉత్సవాలు కూడా బందే ఉంటాయి ఏది కూడా అనుమతి లేదు అట్లానే ఫంక్షన్ హాల్స్ మాల్స్ సినిమా హాల్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి దేన్ని అనుమతించరు సభలు ర్యాలీలు సమావేశాలు ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ బంద్ ఎవరిని కూడా అనుమతించరు అన్ని రకాల విద్యా సంస్థలు కూడా బంద్ ఉంటాయి ఏ రకమైన విద్యా సంస్థలు తెరవబడవు అవి స్కూల్ కానీ కాలేజీలు కానీ కోచింగ్ సెంటర్లు కానీ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ఓపెన్ తర్వాత బార్సు పబ్స్ క్లబ్సు ఈ స్పోర్ట్సు స్విమ్మింగ్ పూల్సు స్టేడియాలు జిమ్లు జిమ్నాస్టియమ్స్ పార్కులు అమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి వాటిని తెరిచే ప్రసక్తి లేదు అట్నే మెట్రో రైలు కూడా బంద్ ఏ ఉంటుంది మెట్రో రైలు నడపడానికి ఆస్కారం లేదు కర్ఫ్యూ మటుకు యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇన్ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి